మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. యా తెలంగాణలో మొత్తం పోలింగ్ టైం అయిపోయింది. సో ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాయి. చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా వాటిల్లో కొన్ని వాటిల్లోనేమో బిఆర్ఎస్ 48 టు 55 అట్లా రావచ్చు అని, కాంగ్రెస్ పార్టీ ఏమో ద సేమ్ థింగ్ వాళ్ళకు కూడా 48 నుంచి 57 వరకు రావచ్చు అని, అండ్ బీజేపీకి వచ్చేసి మేబీ 5 to 7 సీట్స్ రావచ్చని, ఎంఐఎంకి కూడా అంతే 5 నుంచి 7 సీట్లు రావచ్చని. సో ఇట్లాంటి అంచనాలే ఉన్నాయి. కానీ రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొంత భిన్నంగా, అంటే కాంగ్రెస్కే ఎడ్జ్ ఇచ్చాయి, కాంగ్రెస్సే గెలవబోతున్నట్టు ఒక రెండు సర్వే సంస్థలు అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. జనం సాక్షి అని ప్రీ పోల్ ఎన్నికల సర్వే తెలంగాణ అసెంబ్లీ వాళ్ళు కోట్ చేసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 66 నుంచి 77 సీట్లు గెలుచుకోబోతున్నట్టు ఇందులో చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఏమో 26 నుంచి 27 మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి రాబోతున్నట్టుగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. దెన్ బీజేపీ అయితే 4 నుంచి 9 స్థానాలకు, దెన్ ఎంఐఎం అయితే 6 నుంచి 7 స్థానాలు, దెన్ బీఎస్పీకి కూడా 0 నుంచి 1 స్థానం, మేబీ 1 స్థానం గెలిచే ఛాన్స్ ఉన్నట్టు, అండ్ సిపిఐ కూడా 1 స్థానం గెలిచే ఛాన్స్ ఉన్నట్టు అయితే జనం సాక్షి అన్నటువంటి సర్వే అయితే తన ఎగ్జిట్ పోల్స్లో చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అని చెప్తున్నట్టు సర్వే లాగా కనిపిస్తోంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చి 60 మాత్రమే. సో 66 to 77 సీట్స్ రాబోతున్నట్టు ఈ సంస్థనైతే, జనం సాక్షికి సంబంధించిన సంస్థ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యా నేను ఇప్పుడుంది గాంధీ భవన్. యాక్చువల్లీ నిజంగానే ఈ సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత గాంధీ భవన్ దగ్గర మేబీ ఒక హంగామా ఉంటుందేమో, ఇక్కడ చాలామంది కార్యకర్తలు అండ్ లీడర్స్ రావచ్చేమో అని ఆ ఎక్స్పెక్టేషన్తోనే వచ్చాను. బికాస్ ఈ సర్వేల ప్రకారం ఒక రెండు సర్వేస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పిన తర్వాత మేబీ లీడర్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక హంగామా క్రియేట్ అవుతుంది ఇక్కడ అని నేను ఎక్స్పెక్ట్ చేసిన సిట్యుయేషన్. చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు, ఇక్కడ ఎవరు లేరు. అండ్ లోపల కూడా వార్ రూమ్లో ఇప్పటి వరకు కూడా పెద్ద లీడర్స్ అందరూ కూర్చొని చూసిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి సిట్యుయేషన్. సో వాళ్ళకు కూడా అర్థం కాలేదా, మరి సర్వేలు కూడా ఏంటి స్పష్టత ఇవ్వట్లేదా, వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారా అన్నటువంటి సిట్యుయేషన్ మనకైతే కనిపిస్తోంది. సో ఆరా, ఇంకో ఆరా అన్నటువంటి సంస్థ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. తెలంగాణ ఎలక్షన్స్ 2023 ప్రీ పోల్ సర్వే, బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి 41 నుంచి 49 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి వచ్చి 58 నుంచి 67 స్థానాలు. అంటే మ్యాజిక్ ఫిగర్కి కొంత దూరం లేదంటే కొంత ఎక్కువ, 58 నుంచి 67 సీట్లు కేటాయించింది. దెన్ బీజేపీకి 5 నుంచి 7 సీట్లు అని చెప్తోంది. అండ్ అదర్స్ అంటే ఎంఐఎం ఇవన్నీ కూడా సపరేట్గా ఇవ్వకుండా అదర్స్కి ఎంత అంటే 7 నుంచి 9 స్థానాలు మేబీ రావచ్చు అని ఈ సర్వే చెప్తోంది. ఓట్ షేర్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఏమో 39.58%, అంటే ఇది కంప్లీట్గా 40% అని అనుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే 41.13% ఓటింగ్ పర్సంటేజ్ సాధించవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే 10.47% మేబీ ఓటింగ్ పర్సంటేజ్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఇక అదర్స్ గురించి వస్తే 8.82% ఓటింగ్ పర్సంటేజ్ మేబీ వాళ్లకు రావచ్చు అని కూడా ఈ సర్వే చెప్తున్నటువంటి సిట్యుయేషన్. అండ్ ఇన్ డీటెయిల్డ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా, అంటే కంబైన్డ్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉంటాయో తెలంగాణలో, దాని బేసిస్గానైతే ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసింది ఆరా ప్రీ పోల్ సర్వే అన్నటువంటి సంస్థ. ఆదిలాబాద్లో మొత్తం 10 స్థానాలు ఉంటే బీఆర్ఎస్ 3 నుంచి 4 స్థానాలు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, కాంగ్రెస్ అయితే 3 నుంచి 4 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, అండ్ ఎవరైనా మిగతా వాళ్ళు అంటే ఇండిపెండెంట్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు గెలిచేటటువంటి స్థానాలు 0 నుంచి 1 అన్నటువంటి విషయాన్ని చెప్తోంది. ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కి 3 నుంచి 4, కాంగ్రెస్కి 3 నుంచి 4, బీజేపీకి 2, అదర్స్కి 1. యా ఇక నిజామాబాద్ విషయానికి వస్తే 9 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. బీఆర్ఎస్కి అయితే 3 నుంచి 4 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ కూడా 3 నుంచి 4 స్థానాలు, బీజేపీ 2 నుంచి 3 స్థానాలు, అదర్స్ అయితే 0గా కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఇక్కడ కూడా సేమ్ 3 నుంచి 4 స్థానాలు బీఆర్ఎస్కి, 3 నుంచి 4 స్థానాలు
కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది. దెన్ కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ చాలా పెద్దది. సో 13 నియోజకవర్గాలు ఉంటే అందులో బీఆర్ఎస్కి 6 నుంచి 7 స్థానాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కి కొంచెం తక్కువ 5 నుంచి 6 స్థానాలు. దెన్ బీజేపీకి అయితే 0 నుంచి 2 స్థానాలు గెలిచే ఛాన్సెస్ ఉన్నట్టు చెప్తోంది. అదర్స్ మాత్రం 0గా కనిపిస్తోంది. ఇక మెదక్ విషయానికి వస్తే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే అందులో బీఆర్ఎస్ పార్టీకి 4 నుంచి 5 స్థానాలు, దెన్ కాంగ్రెస్ నుంచి 5 నుంచి 6 స్థానాలు, బీజేపీకి 0, దెన్ అదర్స్కి కూడా 0గా కనిపిస్తోంది. ఇక రంగారెడ్డి విషయానికి వస్తే రంగారెడ్డి అతిపెద్ద డిస్టిక్. ఇది కూడా 14 నియోజకవర్గాలు కలిగినటువంటి రంగారెడ్డి డిస్టిక్లో 7 నుంచి 8 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే 6 నుంచి 7, బీజేపీకి అయితే 0 నుంచి 1 స్థానం రావచ్చు, అదర్స్కి అయితే 0గా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ పార్టీకి 5 నుంచి 6 రావచ్చు. కాంగ్రెస్కి అయితే గతంలో అసలు ఒక్క స్థానం కూడా లేదు, కానీ ఇక్కడ 1 నుంచి 2 స్థానాలు గెలిచే ఛాన్సెస్ ఉన్నట్టు ఈ సర్వే చెప్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఒక స్థానం ఖచ్చితంగా రావచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్తోంది. ఇక అదర్స్ అంటే ఎంఐఎం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంఐఎం ఇందులో లేదు కాబట్టి అదర్స్ అంటే 6 నుంచి 7 స్థానాలు డెఫినెట్లీ షూర్ టు షూర్ 6 నుంచి 7 స్థానాలు ఎంఐఎంకి వచ్చే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి హైదరాబాద్లో. ఇక మహబూబ్నగర్ విషయానికి వస్తే అది కూడా చాలా పెద్ద డిస్టిక్. సో 14 నియోజకవర్గాలు ఉన్నాయి, 5 నుంచి 6 స్థానాలు బీఆర్ఎస్కి. దెన్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మహబూబ్నగర్లో చాలా గెయిన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. 8 నుంచి 9 స్థానాలు మహబూబ్నగర్లో గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బీజేపీ 0 అండ్ అదర్స్ 0. దెన్ నల్గొండ విషయానికి వస్తే నల్గొండ మనకందరికీ తెలుసు కాంగ్రెస్కి కంచుకోట అని చెప్తుంటారు కాబట్టి నల్గొండలో అయితే 12 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ 2 నుంచి 3 స్థానాలు గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దెన్ కాంగ్రెస్ విషయానికి వస్తే 9 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టు చెప్తోంది. ఇక బీజేపీ 0 అండ్ అదర్స్ కూడా 0గా ఉంది. ఇక వరంగల్ విషయానికి వస్తే వరంగల్ కూడా చాలా పట్టున్నటువంటి ప్రాంతం అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఉమ్మడి వరంగల్లో 12 నియోజకవర్గాలు ఉంటే బీఆర్ఎస్ ఏమో 4 నుంచి 5 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి వచ్చి 7 నుంచి 8 స్థానాలు గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వరంగల్ వ్యాప్తంగా. దెన్ బీజేపీ 0 అండ్ అదర్స్ కూడా 0గా కనిపిస్తోంది. ఇక ఖమ్మం విషయానికి వస్తే 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఖమ్మం వ్యాప్తంగా. అందులో బీఆర్ఎస్కి 0 నుంచి 1, అంటే అక్కడ ఒకే ఒక స్థానాన్ని గెలిచింది గతంలో పువ్వాడ అజయ్. సో అది మరి నిలుపుకుంటారా లేదంటే పువ్వాడ అజయ్ బదులు ఇంకెవరైనా గెలవబోతుందా అనేది తెలియదు, కానీ 0 నుంచి 1 స్థానం గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నటువంటి రిపోర్ట్ ఉంది ఇందులో. దెన్ కంప్లీట్లీ క్లీన్ స్వీప్ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ. 8 నుంచి 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో గెలవబోతున్నట్టుగా ఈ సర్వే అయితే చెప్తోంది. దెన్ బీజేపీకి 0, అదర్స్ 1 స్థానం గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో సిపిఐ మేబీ ఇక్కడ 1 స్థానం గెలిచే అవకాశం ఉందా అన్నటువంటిది ఆరా ప్రీ పోల్ సర్వే ప్రకారం అయితే మనకు అర్థమవుతోంది. సో ఇవి 2 సర్వేలు మాత్రమే కాంగ్రెస్కి కంప్లీట్లీ ఎడ్జ్ ఉంది ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఫామ్ చేయబోతోంది గవర్నమెంట్ అన్నటువంటి సర్వేస్ ఇవి 2 మాత్రం. మిగతావన్నీ కూడా చాలా టఫ్ టు టఫ్, నెక్ టు నెక్ ఉండబోతున్నట్టుగా చెప్తున్నాయి. సో ఈ సర్వేస్ ప్రకారం అయితే మనకు ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది, కేవలం ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కేవలం 2 సర్వేస్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్స్ ఫామ్ చేయబోతోంది అని చెప్తోంది. మిగతా అన్నీ కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. అండ్ ఇంకా కూడా క్యూ లైన్స్లో నిల్చని ఓటు వేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆ ఓటింగ్ పర్సంటేజ్ అంతా వచ్చిన తర్వాత, అవంతా క్యాల్కులేట్ అయిన తర్వాత మార్నింగ్ స్పష్టంగా లెక్కలతో సహా ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ జరిగింది అన్న రిపోర్ట్ వచ్చిన తర్వాత, సో ఆ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే బిఫోర్ కండక్ట్ చేశారో దెన్ ఆఫ్టర్ అంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ వస్తే మాత్రం లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంది. సో ఎడ్జి ఇప్పుడైతే 1-2 సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది. మిగతా అన్ని సర్వేస్ కూడా నెక్ టు నెక్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నట్టయితే స్పష్టంగా ఉంది. సో రేపు మార్నింగ్ వరకు ఈ లెక్కలు ఏమైనా మారుతాయా, నిజంగానే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్తున్నాయో అవి నిజం అవుతాయా? ఎందుకంటే ఈ శాంపిల్స్ అన్నీ కూడా మనకందరికీ తెలుసు ఎగ్జిట్ పోల్స్ అనేవి నిరుద్యోగులు, మహిళలు, దెన్ కొత్త ఓటర్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ అంటే చూస్ చేసుకొని కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ ఇవి. సో ఎగ్జిట్ పోల్స్ మనకు 5:30 వరకే వచ్చాయంటే మేబీ 4 గంటల వరకే వీరు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన శాంప్లింగ్ స్టాప్ చేసి ఉంటారు. సో 4 తర్వాత ఎవరైతే ఓటు వేశారో వాళ్ళందరూ ఎటు వేసినట్టు, ఇది అతిపెద్ద లెక్క. అండ్ ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా మిస్ అవుతున్నటువంటి లెక్క కూడా అది. సో ఆ 4 తర్వాత ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు ఎటువైపు వేశారు, మేబీ
బీఆర్ఎస్కి వేయొచ్చు, లేదంటే కాంగ్రెస్కి కూడా వేయొచ్చు. సో ఈ లెక్కలన్నీ కూడా కేవలం 4 గంటల వరకే కట్ ఆఫ్ పెట్టుకున్నటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్. సో తారుమారు అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ మనకు కనిపిస్తోంది. మేబీ ఎడ్జ్ టోటల్లీ బీఆర్ఎస్ వైపు రావచ్చు, లేదంటే కంప్లీట్లీ కాంగ్రెస్ వైపు కూడా రావచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో మనం తిరిగినప్పుడు మాత్రం చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ వేవ్ వీస్తుందట, మేబీ కాంగ్రెస్ పార్టీ వస్తుందట అని ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మనం పబ్లిక్ అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఆర్ బిఫోర్ పోలింగ్ డేట్ మనం ఎప్పుడైతే క్యాంపెయినింగ్లో తిరిగామో, గ్రౌండ్ లెవెల్లో తిరిగామో, ఏదైతే మౌత్ టాక్ ఉండిందో, ఇవాళ పోలింగ్ విషయంలో కూడా పోలింగ్ జరిగినప్పుడు కానీ పోలింగ్ జరుగుతున్నప్పుడు కానీ మనం రకరకాల పర్సన్స్ ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు కానీ కాంగ్రెసే వస్తుందట కదా, కాంగ్రెస్కే వేస్తున్నారట కదా, ఇట్లాంటి టాక్ అయితే నడిచింది. కొంతమంది ఏమో లేదు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాదు, అగైన్ బీఆర్ఎస్ పార్టీయే ఫామ్ చేయబోతోంది గవర్నమెంట్, ఈ రెండు టాక్స్ నడిచాయి. అందుకే ఈ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే జరిగాయో అవి కూడా ఇదే సూచిస్తున్నాయి. అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంది, నెక్ టు నెక్ టైట్ టు టైట్ కాంపిటీషన్ డెఫినెట్లీ ఉండబోతోంది. ఎవరు బయటపడ్డా సరే మేబీ 500, 1000, 2000, 3000 ఓట్ల తేడాతోనే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని అయితే కొన్ని ప్రాంతాల్లో మేబీ 100 ఓట్ల డిఫరెన్స్తోని కూడా బయటపడే అవకాశాలు అయితే డెఫినెట్లీ కనిపిస్తున్నాయి. సో ఈ ఎలక్షన్స్ మాత్రం టగ్ ఆఫ్ వార్గా నడిచాయి. సో ఈ నెల రోజుల పాటు ఏదైతే జరిగిందో అదంతా కూడా ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత కూడా ఒక స్పష్టత రాకపోవడానికి రీజన్ కూడా అదే. సో ఎడ్జ్ ఎవరికి ఉంటుంది, ఎవరు ఫామ్ చేయబోతున్నారు గవర్నమెంట్, ఇదంతా కూడా మనకు డిసెంబర్ 3 రోజు మాత్రం డెఫినెట్లీ తెలియబోతోంది. కానీ డిసెంబర్ 3 వరకు మాత్రం కేవలం ఊహాగానాలు మాత్రమే అని చెప్పొచ్చు. ఒక్కసారి ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత, ఒక్కసారి ఆ లెక్కలు వచ్చిన తర్వాతనే మనకైతే డెఫినెట్లీ ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈ రిజల్ట్ రావాలంటే ఇంకా 2 రోజులు వెయిట్ చేయాల్సిందే. డిసెంబర్ 3 రోజు ఎవరి కిస్మత్ ఏంటి తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే అవే చెప్తున్నాయి.